హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు అయితే హిందూ దేవాలయాలపైన అండ్ పైన ధ్వంసం జరగడం జరుగుతుంది సో అది ఎవరో ఏంటో అసలు ఎందుకు చేస్తున్నారో ఇప్పుడైతే మనతో పాటు మైథిలి గారు అయితే ఉన్నారు హలో అండి నమస్తే నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాము బట్ హిందూ దేవాలయాల పట్ల జరుగుతున్న దాని పట్ల కొంత బాధగా ఉంది ఓకే అంటే ఈ ఈ రీసెంట్ గా దసరా తెల్లవారి సోమవారం రోజున చూసుకున్నట్టయితే అక్కడ ముత్యాలమ్మ టెంపుల్లో సికింద్రాబాద్ దగ్గర ముస్లిం అనేది రాత్రి రాత్రి వచ్చేసి అండ్ విగ్రహాన్ని ధ్వంసం చేసి అసలు ఇంకా అమ్మవారిని కాళ్ళతో తన్నడం డైరెక్ట్ గా వీడియోస్ అన్ని చూసాం మనం దారుణం ఇది అసలు ఒక ముస్లిం వ్యక్తి అసలు ఏంటి మన గుడిలోకి రావడం ఏంటి అలా గేట్ ని పిచ్చోడు నిచ్చోడుతా లేదని ఇంకా ఈ కామెడీ మన వాళ్ళే పోలీసులు కానివ్వండి అండ్ పోలీసులు అండ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వాడు పిచ్చోడు కాదు వాడు మంచోడే ఎందుకు దేవాలయాలని కూర్చుతారు అని చెప్పేసి కూడా మాట్లాడడం ఒక వన్ మంత్ క్రితము చంద్రయాన్ గుట్ట అది పాత దగ్గర జరిగింది అక్కడ ఇలాగే అతను మతి స్థిమితం లేనివాడు మతి స్థిమితం లేనివాడు వచ్చి ఆ భూలక్ష్మంబ వారు గ్రామ దేవత ఎవరైతే పోచమ్మ ఇద్దరి విగ్రహాల తలలు వాడు వచ్చేసి పగల కొట్టేసింది అంటే ఈ లేని వాళ్ళందరికీ మన హిందూ దేవాలయాలే కనబడుతున్నాయి అనేది మళ్ళీ మతి స్థిమితం లేకపోవడం లేదండి అవును క్రిస్టియానిటీలో చర్చిలు ఉన్నాయి ఇవన్నీ పడకుండా ఎందుకు మన దేవాలయాల దేవాలయాలపైనే కన్నేసారా మతిస్థిమితం లేకపోవడం అనేది అది పచ్చి అబద్ధం వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఈ ఉన్న హిందువుల్ని కూడా కథం చేద్దాం తిరిగి అంతా మొత్తం మన రాజ్యం చేసుకోవాలి మన పద్ధతులు చేసుకోవాలి అని ఏదైనా ఒక వేరే అన్య మతస్థులు అనుకోండి వాళ్ళకి తెలిసిన పైశాచిక పద్ధతిలో రాక్షస పద్ధతిలో వాళ్ళు దాడులు చేస్తున్నారు దాడులు చేస్తు చేస్తున్నారు మరి మనం ఏం చేస్తున్నాం అనేది కదా ఇక్కడ ప్రశ్న ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టు ఒక పంతుల్ గారిని అదేంటి ఇట్లా మన మంత్రాలు పెడుతున్నారు పాటలు పెడుతున్నారు అని చెప్పేసి అతను వచ్చి బంద్ చేసే బంద్ చేయమన్నారు సో బంద్ చేయకపోయినా కూడా వచ్చి ఆ ముస్లిం అతను వచ్చి పూజారిని చంపివేయడం కూడా అవును ఇది వరంగల్లో లో జరిగింది ఆయన ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన గుడిలోనో లేదా ఇంట్లో అయినా కూడా సుప్రభాతం పెట్టుకుంటారు కదా ఆయన పూజారి ఆయన ఉన్న గుడిలో సుప్రభాతం పెట్టాడు ముస్లిం అతను వచ్చేసి ఆయనని ఇది బంద్ చేయాలని చెప్తే వాళ్ళకి నమాజ్ నడుస్తుంది కదా పూజారి మీద జరిగిన ఏదైతే హత్య వరంగల్ లో జరిగింది ఇది నిజము సుప్రభతం పెట్టుకుంటే ఇప్పుడు వాళ్ళ నమాజ్ పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి వీళ్ళ మన హిందువుల సుప్రభతం పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు వచ్చి బంజేయ్యూ బంజేయమన్నా కూడా అతను బంజేసాడు వాళ్ళ నమాజ్ టైం కాబట్టి అన్నారేమో అనుకున్నాడు మళ్ళీ నమాజ్ అయిపోయాక పెట్టుకుంటే మళ్ళీ వచ్చి మీద మేము వినకూడదు ఇది అంటే నువ్వు వినకూడదు అన్నప్పుడు ఈ హిందూ భూమి పైన ఉండకండి మీరు వెళ్ళిపోండి పాకిస్తాన్ కి వెళ్ళిపోండి ఇంకా మీ వేరే ఇస్లాం దేశాలు ఉన్నాయి ఆ దేశాలకు వెళ్ళిపోండి మీ ఓవైసే అంటున్నాడు కదా జై పలస్తీనా అని ఆ పలస్తీనాకి వెళ్ళిపోండి భారతదేశంలో ఉండకండి మీరు మీ రాక్షసత్వం భారతదేశంలో భారతీయులపైన హిందువులపైన చూపించి ఇక్కడ అంతా మీద నడిపించాలని ఏదేదో కుట్రలు చేస్తున్నారు కానీ హిందువులు జాగృతమయ్యారు ఒక్కొక్కరిని చిత కొట్టుడు కొట్టడం జరుగుతుంది ఇక మీదట ఊరుకునేది లేదు అందరు సామరస్యంతో బతకాలి అన్ని మతాల వాళ్ళు బతికైన ఈ సర్వేజన సుఖినో భవంతాన్ని మా సనాతన ధర్మంలో మాకు నేర్పబడింది మీలాంటి రాక్షసత్వం మాకు నేర్పబడలేదు కానీ మా మీదకి దాడులు జరిగినప్పుడు తిరిగి మిమ్మల్ని కూడా అంతకంటే దారుణంగా ఊచకోత ఇవ్వడానికి హిందువులు కూడా వెనకాడరు ఎందుకంటే మీద అతి అయిపోతుంది చాలా అతి అయిపోతుంది మీకు తగ్గట్టుగా ఈ తొక్కలో గవర్నమెంట్ ఒకటి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సీఎంఐ కూర్చుని ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థమైతే లేదు అసలు ఉన్నాడా సీఎం లేడా అంటే ఏటైనా పారిపోయింది అక్కడెక్కడో బంగ్లాదేశ్లో అక్కడున్న పిఎం పారిపోయిరు కదా అట్లా మరి తెలంగాణలో ఉన్న సీఎం ఇక్కడ ఉన్న డైట్ అని పారిపోయిందా లేదా రాజీనామా చేసి అప్పుడే కొండ మళ్ళా కొత్తగా ఎన్నుకుంటాం ఎవరినైనా యోగ్యులైన వాళ్ళని నీ పాలన వచ్చినప్పటి నుండి హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ యొక్క ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో అక్కడ హిందువుల మీద దాడులు అతి దారుణంగా జరుగుతున్నాయి ఇది మన హిందువులందరం గుర్తు పెట్టుకొని నెక్స్ట్ ఎన్నికల్లో తిరిగి వాళ్ళకి చెప్పుదెబ్బుతో సమాధానం చెప్పినట్టుగా మన ఓట్లతో సమాధానం చెప్పి సనాతన ధర్మాన్ని హిందువులకు రక్షణ కల్పించడానికి ఎవరు ముందుంటారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలి అది పార్టీలకు అతీతంగా మనుషులకు అతీతంగా గమనించి ఓట్లు వేయాలి ఇది ప్రాక్టికల్ ప్రూఫ్ అండి సీఎం రెస్పాండ్ కావట్లేదు అసలు సీఎం నోరు విప్పుతలేడు తెలియడు వస్తున్నారు చాలా మంది వస్తున్నారు ఆ విగ్రహం దగ్గరకు వచ్చి అందరూ వాళ్ళ సీఎం నోరు విప్పుతలేడు ఇది విచిత్రం అసలు ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా అంటే బాగా సపోర్ట్ చేసుకుంటున్నట్టున్నారు అంటే ఇక్కడ ఉన్న సీఎం కేవలం అంటే ముస్లిం వాళ్ళకి లేదా మిగిలిన మతస్తులకు మాత్రమే ముఖ్యమంత్రి మన హిందువులకు కూడానా మరి అట్లా కాదు నేను ఓన్లీ ముస్లింలకి మిగిలిన మతం వాళ్ళకి మాత్రమే నేను సీఎం ని హిందువులకు కాదని అట్లనైనా చేస్తే మనం పోటీ గా అవును అదే కదా ఇప్పుడు ఎంఐఎం ఏవైతే ఓవైసీ ఉన్నాడో అతనితో సీఎం రేవంత్ రెడ్డి దోస్తాని అండ్ అక్కడ మన అతను ఉన్నాడు మహానుభావుడు ఎవరు రాహుల్ గాంధీ వీళ్ళందరి సాంగత్య దోషం వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు హిందూ సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన ఒక బాధ్యత ఉన్న వ్యక్తి వ్యక్తి అని మీరు మర్చిపోతున్నారు సీఎం పదవిలో ఉన్నది మీకు గుర్తుందా కేవలం మిగిలిన కార్యకలాపాలు ఎన్నున్నప్పటికీ ఒక ఒక వర్గం హిందూ వర్గం సనాతన వర్గం ఇది హిందూ దేశం తెలంగాణ నుండి మన సంస్కృతి సాంప్రదాయాల్లో నవరాత్రులు అనేవి బతుకమ్మ అనేవి ఒక గొప్ప సాంప్రదాయం అందులో బతుకమ్మల టైం అప్పుడు కూడా ఇవే జరుగుతున్నాయి నవరాత్రులప్పుడు కూడా ఇదే జరుగుతున్నాయి నాంపల్లిలో జరిగింది ఇంకొక దగ్గర జరిగింది ఈ రోజు ఇక్కడ సికింద్రాబాద్ లో జరిగింది చూసుకున్నట్టు అయితే అమ్మవారి దగ్గర కూడా మహదీపట్నంలో అమ్మవారి దగ్గర కూడా ఆవుని కట్ చేసి వచ్చి గర్భగుడిలో పెట్టి అలా పెట్టడం అవును అవును ఒక ఇక్కడే కాదు ఇక్కడే కాదండి చాలా జైన మందిరాల్లో జైన సాధువులు ఉంటారు కదా వాళ్ళ జైన సాధు కేంద్రాలు ఉంటాయి కదా వాళ్ళ మఠాలు అందులో మన ఆవులను నరికిన తలలను తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో వేయడం ఇలాంటి దేశం అంతటి చేస్తున్నారు చేస్తున్నది ఎవరంటే మన ముస్లింలే సరే మన ఈ దేశం కదా ఆ టైంలో భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఎవరెవరు ముస్లింస్ పాకిస్తాన్ వెళ్తారు అని ఒక కమిటీ వేసి మొత్తం చెక్ చేసారు చేస్తే మేము అందరం వెళ్తామని ప్రతి ఒక్కరు చెప్పిరంట బట్ ఒక్కరు అంటే ఎంత తక్కువ శాతం మంది వెళ్ళి ఎక్కువ శాతం మంది ఇక్కడే ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు పాకిస్తాన్కి వెళ్తే వీళ్ళకంత ఫ్రీడమ్ ఉండదు అని పాకిస్తాన్ కానివ్వండి మిగిలిన ఇస్లామిక్ దేశాల్లో కూడా ముస్లిం ముస్లింల గొడవలు అవుతున్నాయి కొట్టుకు చేస్తున్నారు వాళ్ళ లోపల కూడా కులాలు ఉన్నాయి దారుణంగా మనకంటే ఎక్కువ కులాలు ఉన్నాయి వాళ్ళ లోపల వాళ్ళు కుల వివక్షతో చాలా కొట్టుకుంటున్నారు పాకిస్తాన్ కానీ వేరే ఏ దేశం వెళ్ళినా భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ప్రశాంతత వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసే కార్యకలాపాలకు వేరే దేశాల్లో ఇవన్నీ నడవయనేసి భారతదేశంలోనే ఉన్నారు ఉంటే ఉండండి బ్రతకండి మీరు బ్రతకండి అందరం బ్రతుకుదాం కానీ ఈ గుడుల మీద మా మేము ఏదైతే మా దేవతలుగా కొలుచుకుంటున్న అమ్మవార్లు అనండి లేదంటే ఇప్పుడు రీసెంట్ గా ఈ రోజు కొత్త న్యూస్ హనుమంతుడిది హనుమంతుడి చిత్తూరులో మళ్ళీ ఇది కూడా బాంబెటేసారు మొత్తం విగ్రహం అయితే ఎక్కడికక్కడ అవును అవును హనుమంతుడి గుడి చిత్తూరులో లో పేల్చింది జస్ట్ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే మీ చూసాం యూట్యూబ్ లో అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మరో బంగ్లాదేశ్ చేస్తామనేది చేయాలనుకుంటున్నారా చేస్తే మరి అక్కడ సీఎం రెస్పాండ్ అయ్యిండు వెంటనే రెస్పాండ్ అయ్యిండు మరి ఇక్కడ సీఎం రెస్పాండ్ అవ్వట్లేదు మనకు ఈ రోజు చిత్తూరు లో కూడా చూసుకున్నట్టయితే రీసెంట్ గా టూ అవర్స్ బ్యాక్ అవును హనుమన్ విగ్రహం కూడా బాంబెట్టి పేల్చి మొత్తం విగ్రహాన్ని మొత్తం అవును గుడే పడి పడిపోయింది ఇది చిత్తూరులో జరిగింది జస్ట్ ఈ రోజు న్యూస్ అవును అయితే ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా ఇది బంగ్లాదేశం లేదంటే ఇది పాకిస్తాన్ అని మనకు గుర్తు చేస్తున్నారా లేదంటే మీ బతుకులు కూడా అట్లా చేస్తాము అని ఇది స్టార్టింగ్ బెదిరింపులా అదే డౌట్ కొడుతుంది ఇప్పుడు అదే డౌట్ కొడుతుంది అయితే అక్కడ హనుమాన్ గుడిది జరిగితే అక్కడ సీఎం ఏపీ సీఎం రెస్పాండ్ అయ్యారు స్పందించారు మరి మన సీఎం ఎందుకు ఎందుకు అంటే ఏ పార్టీ వాడివైనా కానివ్వండి పక్కన ఒక నూట యాభై మంది ఇప్పుడు నిన్న జరిగిన గొడవకు చూసుకున్నట్టయితే నూట యాభై మంది ఒక రూమ్ లోకి వచ్చి అసలు అక్కడ ముస్లిం వ్యక్తులే లేరు అక్కడ మసీద్ అయితే కట్టిచ్చేసారు అక్కడ ముస్లిం వ్యక్తులు ఒక రెండు ఇల్లులు ఏమో ఉన్నాయి నిన్న వెళ్లి ఎంక్వైరీ ఆలయానికి ఆలయానికి అనుకునే ఉంది అక్కడికి వచ్చి నూట యాభై వ్యక్తులు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్పేసి వచ్చి అక్కడ చేరి ఇవన్నీ వాళ్ళు రాగానే ఇలాంటివన్నీ వాళ్ళకు పోలీస్ ఫోర్స్ సెక్యూరిటీతో జాగ్రత్తగా ఆ విజువల్స్ కూడా ఉన్నాయి అవును చూశాను ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఓవైసి గవర్నమెంట్ నడుస్తుందా సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుందా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నడుస్తుంది అది పేరుకు ప్రాక్టి ప్రాక్టికల్ గా అంతా ఓవైసీ గవర్నమెంట్ నడుస్తున్నట్టు డౌట్ వస్తుంది డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా రేవంత్ రెడ్డి సీఎం గా వచ్చారు వచ్చినప్పటి నుంచి విగ్రహాలు దేవాలయాల మీద దాడులు హిందూ దేవాలయాలు ఇవాళ రేపు అమ్మవారికే సెక్యూరిటీ లేకుండా పోతే రేపు రేపు అమ్మాయిలకి ఇంకేం అమ్మాయిల సెక్యూరిటీ ఉండదు చిన్న పిల్లల పరిస్థితి ఏంటి ఆడపిల్లలుగా పుట్టాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఇవన్నీ అందుకే హిందువులారా దయచేసి మీ అందరికి మొక్కు మొక్కుతూ చెప్తున్నా నేను ఇవి మత రాజకీయాలని ఇంకేవో అని ఇంకేవో అని అనుకోకండి ఇది మన సనాతన ధర్మం మన మన హిందువులకు సంబంధించిన మనుగడకు ప్ర ప్రశ్నార్థకమైన విషయాలు ఇవన్నీ వాడిని ఉరి శిక్ష ఉన్నాడని చెప్పేసి ఇంకొకటి మొదలైంది ఈ రోజుకి అవును అవును అంతే కదా ఇప్పుడు ముత్యాలమ్మ రోజు ఉరి శిక్ష వేసి ఉంటే ఇప్పుడు ఈ రోజు మనం హనుమాన్ జరిగేది కాదు జరిగేది కాదు ఇది భారతదేశం అంతటా కూడా ఇప్పుడు ఇంతకు ముందు మన హిస్టరీలో చరిత్రలో కూడా మన హిందూ దేవాలయాల మీద దాడులు ఈ మతస్థులు ముఖ్యంగా ముస్లిం ముస్లింలు ఈ దాడులు చేస్తూనే వస్తున్నారు మనందరం నిరసనలు వ్యక్తం చేయడం చెప్పడం ఇవన్నీ చేయడం ఇది కాదు మనందరం ఐకమత్యంగా ఉండి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళని దారుణాత దారుణంగా అక్కడే బలి చేసేయాలి వాళ్ళని చంపేసేయాలి తీసుకెళ్లి వాళ్ళకి సెక్యూరిటీలు వాళ్ళకి ఇంకా మెడిసిన్స్ వాళ్ళకి సెక్యూరిటీస్ పోలీసు చుట్టుపక్కల మనం అలాంటి గవర్నమెంట్ నాయకుల్ని ఎంచుకున్నామండి తెలంగాణ ప్రజలు ప్రజలు చేసుకున్న ప్రారంధం అనండి కర్మ అనండి ఇంకేదైనా ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళే బాధితులైనట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి సీఎం ని ఎన్నుకోబడ్డరు ఇప్పుడు వాళ్ళ యొక్క అసలు రూపాలు చూపిస్తున్నారు అందుకని ఏంటంటే మన సనాతన ధర్మము హిందూ రా హిందూ దేశం ఇది హిందూ రాష్ట్రం ఇది మన అందరం హిందువులం మిగిలిన మతస్థులు ఉన్నరా అంటే అందరం కలిసి సామరస్యంగా ఉందామని ఒకరం అనుకుంటే సరి సరిపోదు కదా వాళ్ళు ఎప్పుడు ఇదే దాడులు చేస్తున్నారు ఏ హిందూ అయినా మసీద్ మీద దాడి చేసింది ఒక్కటి చూపించండి అలా దాడిని చేసే వాళ్ళు ఉంచుతారా ఏ ఏ హిందూ అయినా ఒక ఒక చర్చి చర్చి మీద దాడి చేయించి చూపించండి ఎప్పుడు లేదు సరే మనం చేయాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు చే మన మన సంస్కృతి మీద దాడి చేసినప్పుడు మనం తిరిగి రియాక్ట్ అవ్వడం అనేది కావాలి కదా రియాక్ట్ అయ్యి నిరసన చేసే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటే ఇక్కడ మనం బానిస బతుకులు బతుకుతున్నామా లేదా ప్రజాస్వామ్య పాలన బతుకుతున్నామా ఇది రేవంత్ రెడ్డి గారే చెప్పాలి ఆయన ఉన్నారా లేరా అసలు సీఎం ఉన్నారా లేరా ఉన్నారు మరి ఉంటే ఏది రెస్పాండ్ ఏది స్పందన ఏది రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ పట్ల ఉంది ముస్లింస్ పట్ల ఉంది సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు అంటే ఇంకా మరి అందులోకి మారిపోయారు ముస్లిం గా మారిపోయారు అని నాకు అనుమానం వస్తుంది అవును ఎందుకంటే ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేయబడినా కూడా బయటికి రావట్లేదు అసలు ఒక సరే నువ్వు సీఎం సీఎం పరంగానే స్పందించు హిందూగా స్పందించకు సీఎం గా స్పందించినా కూడా ఏ మతస్థులైనా ఇంకో మతస్థులకు సంబంధించిన వాటి మీద ఏ దాడులు చేయొద్దనేది సెక్యులర్ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రిగా కూడా నువ్వు స్పందించాలి కదా అట్లా కూడా స్పందిస్తలేవు కదా ఏది స్పందిస్తలేవు కదా అసలు నువ్వు ఎందుకు ఉండి ఎందు అసలు ఉన్నా లేనట్టే ఎందుకు ఇదంతా ఉండి ఇంకా ఇది మన అందరం ముఖ్యంగా మన హిందువుల్లో ఇదంతా మేల్కొల్పి ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్లండి రుజువులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎట్లుంది ప్రజల శాంతి అశాంతిగా ఉన్నారా శాంతిగా ఉన్నారా ఇప్పుడు అక్కడికి వెళ్తే మొత్తం మొత్తం పోలీస్ ఫోర్స్ ఉంది ముత్యాలమ్మ గుడి ఆ ఏరియా వైపే ఎవ్వరు వెళ్ళకుండా ఉంది మొత్తం అంటే ఇంతమంది పోలీసుల సెక్యూరిటీ అక్కడ అంతా అప్రమత్తంగా పెట్టడం ఇదంతా అశాంతి ఎవరి ఎవరండి అశాంతి కారణం ఇది ముస్లిం ఒక్కడు అంటారు ఆ ఒక్కడ ముస్లింని తయారు చేసింది ఎవరు అతని మెదడులో ఇలాంటి పైశాచికమైన భావాజాలాన్ని నింపింది ఎవరు ఓవైసీ లాంటి ఓవైసీ లాంటి రాక్షసులు ఓవైసీ లాంటి విద్వేషకులు భారతదేశంని విద్వేషించే ఓవైసీ లాంటి దేశ ద్రోహులు తయారు చేసిరు వీళ్ళని ఆ నువ్వు భారతదేశం నీకు నచ్చనప్పుడు ఈ వెళ్ళి వెళ్ళిపో జై పాలస్తీనా అన్నావు కదా పాలస్తీనాకెళ్ళిపో ఆ అట్లాంటప్పుడు భారతదేశం భూమి గడ్డ మీద ఉంటావు ఇక్కడ రైతులు పండించే పంట తింటావు ఇక్కడ గాలి పీల్చుకుంటావు ఇక్కడ అంటే తినేది ఇక్కడ తినే తిన్న తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇక్కడే ఉంటూ ఇక్కడే అని చేస్తూ ఈ దేశం యొక్క ఆ శాంతి భద్రతలను నువ్వు భంగపరిచేలాగా విద్ ఏదైతే ఈ మత విద్వేష రాక్షసుల్ని తయారు చేసి పెంచి పోషిస్తున్న ఈ ఓవైసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనుషులు కాదు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు మనకి ఏదైతే మన పురాణాలలో యూపిస్తున్నారు కదా దేవతలు ఒకవైపు అసురులు ఒకవైపు ఆ అసురులు ఎవరో కాదు ఈ ఓవైసీ బ్రదర్సే అసురులు వీళ్ళ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒక్కసారైనా మాట్లాడిరా ఒక్కసారైనా ముస్లిం సోదరులు లారా మనము వేరే మతస్థులని ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు ఇది మనం అందరినీ సమానంగా చూసుకోవాలి అనుకుంటా హిందూ ముస్లిం బాయి బాయ్ ఎట్లయితారండి గోవుని గోవుని పూజించే మేము గోవుని మీరు ఆహారంగా తినే మీరు మేమెట్లా అన్నదములం అవుతాం అస్సలు గారు ఎప్పటికీ కారు కాబోరు హిందూ ముస్లిం బాయి బాయి కబిబీ నైహో హోసక్తా మీరు భారతదేశం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి అప్పుడు భారతదేశ విభజన జరిగినప్పుడే మీరు వెళ్ళిపోయేది ఉండే ఎందుకున్నారు ఇక్కడ ఎక్క ఒకటి చెప్పిన ఇస్లాము ముస్లిం ఎక్కడున్నా ప్రతి దేశంలో ఇదే తలకాయ నొప్పులు ఉన్నాయి ఇదే దరిద్రం ఎక్కడుంటే అక్కడ ఇదే నాన్సెన్స్ రీసెంట్గా చైనాలో ఏం జరిగిందో తెలుసా చైనా ప్రభుత్వం ఏం చేసింది వీళ్ళు చేసే ఈ రకరకమైన ఈ అరాచకాలను చైనా ప్రభుత్వం కూలిగా పిలిపించి అడిగింది ఏమని మీరు కురాన్ చెప్పుకుంటారా చెప్పుకోర్రి మీరు మసీదులు పెట్టుకుంటారా పెట్టుకోర్రి కానీ కురాన్లా మా చైనాకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా ఉంటాయా ఖురాన్లా ఉండవు అట్లయితే మా దగ్గర చెప్పడానికి లేదు మా గురించి ఏదైనా చెప్తే చెప్పండి లేదంటే లేదు అట్లనే మీరు చేసుకునే కట్టుకునే మసీదులల్లా ఆ డోమ్ స్టైల్ ఉంది కదా అది మా చైనా స్టైల్ కాదు మా చైనా స్టైల్లో పెట్టుకోండి బుర్కా ఉంది కదా మా చైనా స్టైల్ కాదు మా చైనా స్టైల్ ఉండాలి ఇట్లా ఏం చెప్తున్నారు వద్దని అనట్లా కానీ మా చైనా స్టైల్లో ఉండాలని చెప్తున్నారు అట్లా వేరే ఏ దేశాలకు వెళ్ళినా వీళ్ళకి ఏమైనా మనుగడ ఉందా ఏమైనా ఫ్రీడమ్ ఉందా నడుస్తుందా వీళ్ళది భారతదేశంలో సామరస్యత మత మిగిలిన అన్యమతస్థులను కూడా గౌరవించడం అందరు బ్రతకాలి అనేది మన హిందువుల్లో ఉంది పరమత సహనం అనండి స్నేహభావం అనండి మన సనాతన ధర్మంలో హిందువుల్లో ఉంది అందరూ బ్రతకాలి అందరూ మంచిగా ఉండాలని కాన్సెప్ట్ సర్వేజన సుఖినో భవంత్ అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో ఉంది ఇది వీళ్ళకి ఏమవుతుంది అల్సు కనబడుతుంది ఆల్సో కనబడుతుంది మన వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు ఆ మనిషి దొరికారు అప్పుడే చంపి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టినా అయిపో బలిస్తే అయిపోతుండే అవును అది నిజమే పోతే చంపిన వాళ్ళం ఎవరైనా వెళ్ళుతామండి జైలుకు పోతే పోతాం కొద్ది రోజులు కొన్ని రోజులు పోయి మళ్ళీ వస్తాం అదే కదా ఇంకొకటి ఎన్ని రకాలుగా దాడి జరుగుతుంది మన హిందువుల మీద ముస్లింల వైపు ముస్లింల తరపు నుండి వక్త బోర్డు అని చెప్పేసి ఓ దరిద్రపు బోర్డు పెట్టుకొని మన భూములు కబ్జా చేసుడు ఆ వీళ్ళ తాత ముత్తాతల నుండి ఉన్నదంట ఏంటిది తాజ్మహల్ కూడా వీళ్ళదేనంట ఇంకేదో ఇంకేదో రాష్ట్రంలో హైకోర్టు వీళ్ళదని చెప్పడం ఇంకేదో చెప్పడం అక్కడ ఒక కోర్టు ఆ కోర్టు జడ్జి ఏమో అన్నాడు అంటే ఇది నాది అది నాది ఇది నాది అది నాది అని చిన్న చిన్న ఎందుకు అంటున్నావు పూరా పూరా భారత్ నాదే అని చెప్పరా అది వక్తి బోర్డుదని అయిపోద్ది కదా అని జడ్జిలే అన్నారంట వీళ్ళని అంటే వీళ్ళ అత్యాశ ఎంతకు దిగజారిందంటే వీళ్ళ ముస్లింలలో ఉన్న వాళ్ళ కుటుంబాల నుండి ఉన్న భూములను కూడా కబ్జా చేసుకున్నారు వక్త ఉన్న వీళ్ళే ముస్లిం ఎప్పటి నుండో మూడు వందల ఏళ్ల క్రితం నుండి ఉన్న కుటుంబాల స్థలాలని వక్త బోర్డు కింద ఉన్నాయనేసి మసీదు పక్కకే ఉన్నాయి వక్తు వక్త బోర్డులు ఉన్నాయి అని చెప్పేసి లాగేసుకున్నారు వా వాళ్ళ దాంట్లో వాళ్ళనే మోసం చేసుకుంటున్నారు ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా హిందువుల్లో ఉన్న అందరూ ఈ విషయం పట్ల గుర్తు పెట్టుకొని చాలా అవేర్గా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి లవ్ జిహాద్ అనే పేరిట మన అమ్మాయిలను మన ఇంటి అబ్బాయిలను అమ్మాయిలను యువకులను లవ్ ట్రాప్లో పడేసి అటువైపు మత మార్పిడులు జరుగుతున్నాయి ఇది చూసుకోండి కేరళ స్టోరీ సినిమా చూడండి హిందువులందరికీ చూపించండి ఇక్కడ మత విద్వేషాల గురించి నేను మాట్లాడట్లే నా హిందువులారా మనం మనుగడతో మనం బ్రతికుండాలంటే మన పైన జరుగుతున్న దాడులకు మనం తిరిగి ఎదుర్కోవడం అనేది అది కనీసం ఒక చిన్న పిల్లి అనండి చిన్న కుక్కపిల్లి అనండి దాన్ని దాన్ని ఏమైనా అనడానికి వెళ్తే అది అరుస్తుంది మన మీద మన మనుషులము అట్లాంటిది ఒక వర్గం ఉన్నాం ఇది హిందూ దేశము మన అందరం హిందువులం డెబ్బై ఎనిమిది శాతం ఉన్నాం కానీ కదా ఏం చేయలేకపోవడానికి కారణం ఏంటంటే ఛాన్స్ ఇవ్వడం ఛాన్స్ ఇవ్వడమే అంటే ఎందుకు ఇప్పుడు నిన్న చూడండి తను ఎవరో బజరంగలియో మరి ఎక్కడి నుంచో వచ్చి ఆ వీడియోస్ మీడియాకి ఇచ్చినందుకేసి అరెస్ట్ చేసి రచ్చ రచ్చ కూడా చేశారు ఆ ని దగ్గరికి కూడా ఇప్పుడు అదే వీడియో దొరకకపోతే ఏం చేస్తారు ఎవరో మన దాంట్లోనే పిచ్చోలు హట్టుకోవచ్చు రోడ్డు మీద పిచ్చోలు ఉన్న పట్టుకొస్తారు ఇది హిందువే చేసి అని చంపేస్తారు వాళ్ళు ఇంకేమైనా చేస్తాడు వాడు ముస్లిం ముస్లిం అదే కదా వాడు ముస్లిండు ఓవైసీ బ్రదర్స్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ దోస్తాన్ జాన్ ఉన్నారు కదా ఈ ప్రజలు ప్రజలు అందరు గమనించాలి ఈ రోజు ఏదో ఒక మీడియా ఛానల్లో కూర్చొని నేను మాట్లాడుతున్నాను కాదు ఇది మీకు నాకు మన ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము మన ప్రతి పిల్లలకి ఆ మన ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము మన జాతి నెక్స్ట్ కి మనకు స్వేచ్ఛలు ఉంటామా బానిసత్వాలు ఉంటమా అనే ప్రశ్నార్థకమైన విషయాలు ఇవన్నీ చాలా గంభీరమైన విషయాలు ఇవి హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి నెక్స్ట్ మన ఇళ్ళ మీద జరుగుతాయి మన మీద జరుగుతాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన హిందువులను చూసుకున్నట్టు అయితే మనకేం కాలేదు కదా అన్నట్టే చాలా మంది బిహేవియర్ కానివ్వండి చాలా మంది అవును మెంటాలిటీ కానివ్వండి మనకేం కాలేదు కదా మన ఫ్యామిలీ మాత్రం సేఫ్ ఉంది అదే వేరే ఫ్యామిలీ చచ్చినా పర్లేదు బతికినా పర్లేదు అన్నట్టు కూడా మన హిందువులో కూడా ఉన్నారు ఈ తత్వం పోగొట్టుకొని మన అందరం హిందువులం కులాలేవైనా మనం సనాతన ధర్మం మన హిందువులం ఇది దేశం మనది హిందూ దేశం అనే ఒక ఐడియాలజీకి మన అందరం కట్టుబడి ఉండాలి ఇది ఎవరిను నాశనం చేయడానికి కాదు మనం కలిసి ఉంటేనే మనకు ఐకమత్యం ఉంటేనే ఆ బలంతో మనం ఇక్కడ మనగడ కొనసాగించగలుగుతాం లేదంటే మన దేశంలోనే మనకే బానిసత్వం వచ్చే రోజులు తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు కుట్రలు జరుగుతున్నాయి దానికి దానికి ఇప్పుడు జరుగుతున్న గుళ్ళ మీద జరుగుతున్న దాడులు దానికి ప్రతిఫలమే మొన్న చంపే పరిస్థితి వచ్చేది కాదు కాదు అసలు వచ్చేది కాదు హనుమాన్ గుడిని బాంబు పెట్టేసి మొత్తం ఆల్రెడీ పడగొట్టేసి హనుమంతుడు ఇప్పుడు హనుమంతుడి భక్తులు అందరూ ఖచ్చితంగా విజృంభిస్తారు విజృంభించాలి దానికి సంబంధించిందంతా చేయాలి రేవంత్ రెడ్డి పాలన వచ్చినందుకు ఇంకా రెచ్చిపోతున్నారా పాకిస్తాన్ వాళ్ళు అండి అవును ఎంఐఎం పార్టీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అందరు కలిసి ఉన్న అందరు ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు దేశాన్ని మొత్తం నాశనం అవును వాళ్ళ కబ్జాలోకి తీసుకోవాలి వాళ్ళది వాళ్ళ మతం అందరు అనుసరించాలి ఆల్రెడీ రజాకారుల టైంలో లో చేసింది అదే కదా బతుకమ్మలు ఏం చేసిరు అందరు స్త్రీలను వివస్త్రాలను చేసేసి బతుకమ్మలు ఆడిచ్చిర్రు నెక్స్ట్ వచ్చేసి బలవంతంగా మత మార్పిడులు చేసారు ఇస్లాం కుబుల్ చేస్తావా లేదంటే చస్తావా అనేసి ఇది వాళ్ళ యొక్క రాక్షస ఆ పద్ధతి దాన్ని ధర్మం అంటారా అండి ఈ మధ్య కాలంలో కొంతమంది ముస్లింస్ కూడా మీకు దేవుళ్ళు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు మాకైతే ఇస్లాం ఒక్కడే దేవుడు కాబట్టి మా దగ్గర ఎప్పుడో ఒక్కొక్క దగ్గరనే ఒక్కొక్క దర్గా మాత్రమే ఉంటుంది మీవి అట్లాంటివి ఎన్నో టెంపుల్స్ ఉంటాయి ఉంటే ఉంటాయి ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఇష్టం వాళ్ళదండి ఇప్పుడు మనది ఒక పద్ధతి ఉంది మన ఇష్టం మనం వాళ్ళని డిస్టర్బ్ చేయట్లే కదా వాళ్ళు ఒక దగ్గరగా ఉంటేంది వాళ్ళు గోడ కట్టుకొని పూజ చేసుకుంటేంది వాళ్ళు ఏ ఉత్తగానే ఎక్కడ కూర్చుంటే అక్కడ నమాజ్ చేసుకుంటేంది వాళ్ళ నమ్మకం వాళ్ళది మన భక్తి శ్రద్ధ మనది ఒకరిదొకరు రెస్పెక్ట్ చేసుకొని సామరస్యంగా ఉంటారా ఈ దేశంలో ఉండాలి లేదంటే ఈ దేశం నుండి వెళ్ళిపోండి మా హిందూ దేశం ఇది మీరు కనుక మీరే కాదు మీ మూడు తరాల క్రితం నుండి తీసుకుంటే కూడా వాళ్ళందరూ కూడా హిందువులే మీరు కన్వర్ట్ చేయబడిన ముస్లింలు కన్వర్ట్ చేయబడిన క్రిస్టియన్లు మీ డిఎన్ఏ అంతా కూడా హిందువులదే మొత్తం ఇక్కడిదే నువ్వెవరో ముస్లిము నేను ఎక్కడో నుండి అనుకుని ఆ ఫిలాసఫీలన్నీ ఆ పద్ధతిలో ఒక రకమైన జిహాది టైప్గా తయారైపోయి ఈ రకమైన అరాచకత్వాలకు చేసి ఏదో చేసినాం ఏదో సాధించడం అని అనుకుంటున్నారేమో హిందువులందరం అందరం జాగ్రత్తమైనం మీ అందరి పరిస్థితి అనేది ఊచకోత అనేది దగ్గరే ఉంది ఎంతో దూరం లేదు ఇది ఊరికే కాదు ఇక్కడ కొన్ని బలిదానాలు జరిగితే ఇప్పుడు ఇట్లున్నామండి మనం మనం ఈ మాత్రం హిందువులకు భారతదేశంలో మిగిలి ఉన్నమంటే రజాకారుల టైంలోను బ్రిటిషర్స్ టైంలోను ఎంతో మంది మన వీరులు మన పూర్వీకులు బలిదానాలు చేసారు అలాగే నెక్స్ట్ మన తరాలు ఉండాలన్నా కూడా మనం కూడా మన వంతు బలిదానం అనండి టైము ఎనర్జీ తీయడం అనండి మన వంతు శక్తిని పెట్టడం అనండి చెయ్యాలి ఈ కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్కి కేవలం వాళ్ళ ఓట్లు కావాలి సీట్లు పదవులు కావాలి దానికోసం ఏం చేయాలి విభజించి పాలించాలి విభజించి పాలించి వాళ్ళ వాళ్ళ గొడవలు పుట్టియ్యాలి హిందూ ముస్లిం క్రిస్టియను క్రిస్టియను అండ్ ముస్లిం ఓట్లను వేసుకుంటే పొద్దు హిందువులతోనే ఏం పని మనకు అని అనుకుంటున్నాడు ఎవరు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అది అనుకుంటారు రాహుల్ గాంధీ పార్టీ ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి అదే ఇప్పుడు ఆరు నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళైతారు వాళ్ళు వీళ్ళైతారు అంటారు కదా అతను హిందూ ధర్మంలో ఉండి రేవంత్ రెడ్డి 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 కులము అంటే ఎంత మంచి కులం తెలుసా అంటే వ్యవసాయంలో ఉండి అందరికీ అన్ని పంచిపెట్టే పెద్ద పెద్ద గుణం ఉన్న ఉండే కులం అది నేను అదే కులంలో బుట్టి పెరిగిన అమ్మాయిని అంటే కుల వివక్ష గురించి చెప్పట్లేదు గుణాల గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వు గే కేవలం నీ సీఎం పది ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా మూడేళ్ళు ఉంటుంది ఇంకా నాలుగేళ్ళు ఉంటుంది ఆ తర్వాత ఏంటి నీ సంగతి ఏంటి ఆ తర్వాత ప్రజలు ఎవరు గమనిస్తలేరు అనుకుంటున్నారా ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే అరాచకం చేసిన వాళ్ళను ఊచ కొత్త వాళ్ళని నడి రోడ్డు మీదనే వాళ్ళ వాళ్లకు ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో హిందువులతోనే వాళ్ళకు బడిత పూజ చేపించి వాళ్ళని బలియాలి వాళ్ళని మళ్ళీ తీసుకెళ్లి ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం ఇవన్నీ కాదు ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాడు అంత హైగా ట్రీట్మెంట్ చేసుకోగలుగుతున్నాడు ఇది 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 హిందూ ప్రజానికం గమనించాలి ఈ సందర్భంలోనే హిందువులకు సంబంధించి సనాతన ధర్మం సంబంధించి ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు పోట్లాడుతున్నారు మన హక్కుల గురించి ఎవరు రాజకీయ పార్టీలో ఏ పార్టీ మన హిందువుల మనుగడ గురించి మిగిలిన సన మన భారతదేశం యొక్క శాంతి భద్రతల గురించి ఎవరు ఎవరు ఎప్పుడు కూడా నిలబడి ఉంటున్నారు ఒక్కటే ఒక్కటి అదే బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు హిందువులకు సంబంధించింది హిందువులతో పాటు మిగిలిన అన్యమతస్థులకు కూడా సమానంగా చూస్తుంది బీజేపీ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం ఈ విషయాలు కొందరు ఏమంటారు వీళ్ళు మతోన్మాదులు ఈ పార్టీ వీళ్ళు అంటారు మరి ఇప్పుడు వీడు చేసింది ఏంటిది మతోన్మాదం కాదా మతోన్మాదం కాదా మన భవిష్యత్ అంతా రాజకీయ నాయకుల చేతిలో ఉంది ఆ రాజకీయ నాయకుల్ని మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం ఏ పార్టీ వాళ్ళని ఎన్నుకుంటున్నాం ఎన్ని రోజులు మనం పైసలు ఇచ్చి ఏ భారతీయ అయితే ఎన్నుకుంటున్నాయి పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ ఎప్పటి నుండో ఉంది ఎప్పటి నుండో ఉంది కాంగ్రెస్ ఎప్పటి నుండో ఉంది కాబట్టి భారతదేశం పరిస్థితి ఇట్లుంది అప్పుడు గాంధీజీ ఏం చేసిండు గాంధీజీ ఇదే పద్ధతి హిందువుల మీద ఎన్ని దాడులు జరిగినా కూడా మౌనం భగత్ సింగ్ని ఉరిదీస్తున్నప్పుడు కూడా మౌనం పాటిస్తాడు భగత్ సింగ్ను ఉరిదీస్తున్నప్పుడు గాంధీజీ మౌనం పాటించిండు అతన్ని చంపొద్దు యువకుడు అవకాశం ఇద్దాము కొద్ది రోజులు కేవలం శిక్షలో వరకు ఉంచుదాము ఉరిదీయడం వద్దనేది అతను చెప్తే భగత్ సింగ్ బతుకుండేవాడు రాజ్గురు బతుకుండేవాడు సుఖ్దేవ్ బతుకుండేవాడు సుభాష్ చంద్రబోస్ గారు ఏం చేశారు దేశం గురించి ఇప్పుడేంటిది నెహ్రూ అండ్ గాంధీ ఈ ఇద్దరి వల్లనే మన దేశ పరిస్థితి ఇట్లుందండి ఇది ప్రూఫులతో సహా ఉంది నేనేదో ఊరికే చెప్పట్లేదు ప్రూఫ్లు ఉన్నాయి వీళ్ళు చేసింది ఏంటది ఎప్పుడు క్రిస్టియానిటీ ముస్లిము ఈ రెండు వర్గాలకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళకు ఫేవర్గా చేస్తూ అంటే వాళ్ళకు సమర్థించుకుంటూ చేసిరు హిందువులకు సంబంధించింది ఏది సమర్థించలే క్రిస్టియానిటీ వాళ్ళు కానివ్వండి ముస్లిం వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన చదువులు చెప్పుకోవచ్చు మిగిలిన హిందూకు సంబంధించిన ఏ ఏ వర్గాల వాళ్ళైనా వాళ్ళ మతాలకు సంబంధించిన చదువులు చెప్పుకోవద్దు ఎందుకు చెప్పుకోవద్దు మన భక్త బోర్డు ఉంది ముస్లిం వాళ్ళకి మరి హిందువులకు హిందూ బోర్డు ఏమైనా ఉందా మనం హిందువులు ఇప్పుడు చాలా మంది అబ్జర్వ్ చేసినట్టు అవుతే ముస్లిం టెంపుల్స్ ముస్లిం టెంపుల్స్ వెళ్తారు అండ్ క్రిస్టియన్స్ చర్చ్ కి కూడా అదే చేయొద్దు ఇప్పటి నుండి మనము ఏ క్రిస్టియన్ చర్చ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు మసీద్కు వెళ్లాల్సిన అవసరం లేదు అక్కడ ఎక్కడ ఏది లేదు వాళ్ళందరూ కూడా మన ధర్మాన్ని మన హిందువుల్ని సంఖ్యలను తగ్గించి హిందువుల్ని నాశనం చేసి ఎప్పుడు ఈ దేశాన్ని కబ్జా చేసుకొని వాళ్ళ పద్ధతుల్లో మనల్ని బానిసలు చేసుకుందామని ఎప్పుడు అదే పన్నాగం పన్నుతున్నారు ఇది ఇప్పుడు కాదు కొన్ని తరతరాలుగా జరుగుతుంది ఇప్పటికైనా నా సెక్యులర్ హిందువులారా మేల్కోండి నిజాన్ని తెలుసుకోండి ఇప్పటికైనా జాగ్రత్తగా అండి మన అందరం ఒకటైతేనే మనకు భవిష్యత్తు ఉంది లేదంటే మనల్ని మనల్ని బానిసలు చేయడానికి ఎంతో కాలం దూరం లేదు ఇది విషయం అందరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి వచ్చేసి మన సనాతన హిందువులు ఎవరైతే ఉన్నామో మన హిందువులకు సంబంధించిన ప్రతి వస్తువు హిందువుల షాపుల్లోనే కొనుక్కోవాలి ప్రతి ఒకటి పూలు కానివ్వండి పండ్లు కూరగాయలు నూనెలు పప్పు దినుసులు ఇంట్లో కావాల్సిన ఏ గృహోపకరణాలైనా ఏవైనా కూడా బట్టలైనా ఇంట్లో వాడే టెక్నాలజీ సంబంధించిన వస్తువులైనా ప్రతిది హిందువుకు సంబంధించిన కంపెనీ నుండే మనం కొనాలి మన డబ్బులు అన్య మతస్థులకు వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇన్ని రోజు ఆల్రెడీ మన అందరం వాళ్ళ దగ్గర అన్ని కొని వాళ్ళకు వ్యాపారాలు పెరిగి ఆ డబ్బులు మంచి సంపాదించుకొని మళ్ళీ వాటితో మన మీదనే కక్షగట్టే కార్యక్రమాలను దానికోసం కావాల్సిన మత విద్వేషకులను రాక్షసులను తయారు చేసి పెంచి పోషించి మన మీద వదులుతున్నారు ఆ వదిలిన వదిలిన వాళ్ళలో జరిగిందే ఇక్కడ ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన ఆ అమ్మవారి మీద అంత దాడి జరగడం అమ్మవారి మీద అంత విధ్వంసం జరగడం ఇది ఎంత బాధాకరమైన విషయం అది నవరాత్రి ఉత్సవాల తెల్లారే ఎంత బాధాకరమైన విషయం ఇది ఇప్పటికైనా మనందరం ఐకమత్యంతో అయ్యి ప్రశ్నిద్దాం ఈ అండి వీళ్ళు కూడా ఎవరు ముందుకొచ్చి మాట్లాడట్లేరు ఎందుకు వాళ్ళకు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ కు తొత్తులు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి తొత్తులు ఎవరున్నారు ఎంఐఎం వాళ్ళు ఉన్నారు టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కాంగ్రెస్ తో కుమ్మక్కైన కదా వీళ్ళకు ఓట్లు కావాలి సీట్లు కావాలి కుటుంబ రాజకీయాలు కావాలి వాళ్ళకి ఎన్ని 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 కోట్ల డబ్బులు ఎన్ని లక్షల కోట్ల డబ్బులు వెనకేసుకున్నామో ఇది కావాలి అంతే తప్ప ఈ ఏదైతే హిందువులకు సంబంధించిన వీళ్ళ మీద ఏం జరుగుతుంది ఏంటిది ఏం అవసరంలా వీళ్ళేంటి హిందువుల్లో పుట్టిన ముస్లింల కంటే డేంజర్ అయిన ఇంకొక తెగ వీళ్ళు ఎవరు హిందువులుగా హిందువులుగా కనబడుతున్న ఎవరైనా కూడా అది కాంగ్రెస్ లో ఉండనివ్వండి టిఆర్ఎస్ లో ఉండనివ్వండి ఏ పార్టీలోనైనా ఉండనివ్వండి ముందు నువ్వు సనాతన ధర్మం నీ హిందూ ధర్మం పట్ల నుండి నువ్వు కనుక రెస్పాండ్ కాకపోతే నువ్వు ఏదో మరో ఒక ఇంకో రకమైన కొత్త జీవి అంటే కొత్త వింతైన జీవి తప్ప నీకంటూ ఒక ధర్మం లేదు నీకంటూ ఒక ఈ న్యాయం అనేది దీనికి సంబంధించిన దానికి రెస్పాండ్ అయ్యేది ఇదేది లేదు కవిత ఏం చేసేది బంగారు బతుకమ్మ అనేసి బతుకమ్మ గురించి ఓ చేసేది కదా ఇప్పుడు మరి నవరాత్రి అప్పుడు నవరాత్రి ఉత్సవాల ఉదయమైనా ఇంకెప్పుడైనా అమ్మవార్ల గుళ్ళ మీద ఇంత దాడులు జరుగుతుంటే రావడానికి నీకు దారి దొరకలేదా రోడ్ల దారి దొరకలేదా నీకు రావడానికి ఎంత దూరంలో ఉన్నావు నువ్వు జైలుకెళ్ళి బయటకు వచ్చింది కదా వచ్చినాక నిజంగా ప్రజల సమస్యల పట్ల పోరాడాలని ఉంటే రావాలి కదా మాట్లాడాలి కదా ఒక పార్టీ అధికారంలో ఉన్నంత సేపు సెక్యూరిటీ అనేది మనకు లభించింది హిందువులకి ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ ఎంత లీనియన్స్ ఉంది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా హిందువుల పైన దాడులు జరిగినాయి అవును కానీ కాంగ్రెస్ ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి వరంగల్ ఇన్సిడెంట్ పూజారిని చంపారు అని చెప్పినాం కదా సో ఉదయమే మన సుప్రభాతం పెట్టుకున్నందుకు ముస్లిం వచ్చి అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది ఇక్కడ ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రజలు ప్రజలు అప్రమత్తం కావాలి అందులో హిందూ సమాజం అప్రమత్తం కావాలి నేను హిందువును అనే ఒక భావన మనలో రావాలి దీని అర్థం మత విద్వేషకులమనే అవుతామని కాదు మన మనుగడ మన పూర్వీకులకు సంబంధించిన మన పరంపర మన నెక్స్ట్ మనుగడ ఏంటి మన దేశం మనుగడ ఏంటి హిందువుల మనుగడ ఏంటి మన మన జీవన విధానం మన సంస్కృతి సాంప్రదాయాలు అనేవి మన యొక్క నీడ ఇవన్నీ మరి హిందువులు చేస్తారా ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టు హిందువుల నుంచి మత మార్పిడికి వెళ్ళిపోతున్నారు అవును ఇవన్నీ జరగడం ఆగాలంటే ఫస్ట్ మన చదువుల్లో మార్పు రావాలి ఇప్పుడు ఏదైతే మెకాలే చదువు ఉందో ఈ మెకాలే చదువు అనేది కంప్లీట్ గా మన మన ధర్మం గురించి తెలియకుండా మన ధర్మానికి సంబంధించిన ఏ అవగాహన లేకుండా ఉండే చదువులు మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి జాబులు చేస్తూ ఒక బానిస బతుకుల్లాగా బ్రతుకుతూ ఇంకా మైండ్ అనేది ధర్మం వైపు ఎక్కువ ఆలోచించేది అందులో అసలు ధర్మ గురించే ఉండదు అన్ని ఉంటాయి బాబర్ గురించి ఉంటది ఔరంగజేబ్ గురించి ఉంటుంది ఎవరు షాజహాన్ గురించి ఉంటుంది ఆ ఛత్రపతి శివాజీ గురించి ఎందుకు ఉండదు రాణాప్రతాప్ గురించి ఎందుకు ఉండదు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి ఎందుకు ఉండదు ఇవన్నీ ఎక్కడెక్కడో మన దేశం మీద ఎవరైతే దాడులు చేసిరో వాళ్ళని మంచి వాళ్ళుగా చరిత్రలో చూపించారో అందుకనే సనాతన ధర్మం గురించి ప్రైమరీ స్కూల్ నుండి హై స్కూల్ నుండి కాలేజీల వరకు మన ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ రావాలి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సనాతనం సిస్టంలో ఉన్న చదువులు మనకు కావాలి మన దేశ మనుగడకు మన అభివృద్ధికి మన మనకు సంబంధించిన రక్షణకు సంబంధించి మన అందరం కలిసి కట్టుకుంటేనే ఇవి చేయగలము లేదంటే ఇది సాధ్యం కాదు ఇప్పటికైనా మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ప్రతి ఒక్కరూ మన స్టేటస్లో కానివ్వండి మన ప్రతి దాంట్లో కూడా మన హిందువులకు సంబంధించి అవేర్ చేసుకోవడానికి నేను నా చుట్టాలకు నా ఫ్రెండ్స్కి నా బంధుమిత్రులకు మీరు మీ చుట్టాలకు ఫ్రెండ్స్ కు బంధుమిత్రులకు అందరికీ షేర్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అవగాహన వస్తుంది అవగాహన వచ్చి యూనిటీ ఏర్పడుతుంది ఐకమత్యమే మహాబలం ధర్మాన్ని కాపాడుతూనే ధర్మం కాపాడుతుంది చూసుకున్నట్టయితే నిన్న ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర చిన్న పిల్లలు ఆడపిల్లలు వాళ్ళు బాధ అంటే అవును వాళ్ళు చాలా బాధపడుతుంది ఆవేదన రేపు దేవుళ్ళకి సెక్యూరిటీ లేని రేపు మేము బయట ఎలా తిరగాలి ఎలా బతకాలి కాలేజ్కి వెళ్ళి అవి వెళ్ళి క్షేమంగా వెళ్ళి ఎలా ఇంటికి రావాలి అని చెప్పేసి ఇంకొకటి హిందువుల్లో ఉన్న యువకులు అబ్బాయిలపైన అమ్మాయిలపైన మారు వేషాలపై హిందువుల్లాగా వచ్చి ప్రేమలోకి దించుతున్నారు దించి తర్వాత కన్వర్షన్ చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళ ఇంకా కన్వర్ట్ అయిపోయి పెళ్ళి లేక వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేర్ల మీదకి రావడం ఇది చిన్న ఎత్తు నుండి పెద్ద ఎత్తున అన్ని రకాలుగా వర్గాల మీద జరుగుతుంది హిందువుల్లో ఉన్న వాళ్ళలో ఇందులో కూడాను రాజ్పూత్ అమ్మాయిల్ని లవ్ జిహాద్లోకి దింపితే ఒక రకం డబ్బులు బ్రాహ్మణ అమ్మాయిని లవ్ జిహాద్లోకి దింపేస్తే బలిస్తే ఇంకొక రకమైన ఎక్కువ క్యాష్ అట్లా తక్కువ కులాల వాళ్ళని ఎక్కువ కులాలని ఎలాంటి వాళ్ళని లవ్ జిహాద్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళ గిఫ్ట్ మనీ ఇలాంటివి జరుగుతున్నాయి ఇప్పుడు వీడు ఎవరైతే వచ్చి గుళ్ళో ఇట్లా విధ్వంసం చేసిండో ఆ వర్గం వాళ్ళు వాడిని ఎలా చూస్తారు అనుకుంటున్నారు ఒక గొప్ప వీరుడుగా చూస్తాడు వాడు ఏదో పెద్ద మంచి ఘనకార్యం చేసిండని చూస్తారు వాళ్ళు ఏమైనా ఇది ఇతరుల శాంతిని భంగం చేయడం ఘనకార్యం అవుతుందా అది ఏమవుతుంది రాక్షస కార్యం అవుతుంది అలాంటి రాక్షసపు చర్యలు ఉన్న ధర్మం ఏదైతే దాని ధర్మం అంటమా అసలు ఆ సిద్ధాంతమా అది అధర్మం అది అన్యాయం అలాంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ ఓవైసీ చంచగాళ్ళిద్దరు వీళ్ళ తొత్తులైన మిగిలిన పార్టీ వాళ్ళందరూ అండ్ కాంగ్రెస్ దరిద్రపు కాంగ్రెస్ మన కర్మగాల కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి రియాక్ట్ అవ్వడము కఠిన చర్యలు తీసుకోవడం చేస్తారా లేదంటే హిందువులందరూ కొన్ని వేల మంది హిందువులందరం కలిసి సీఎం క్యాంప్ ఆఫీస్ ని ముట్టడించడం అతి త్వరలో చేస్తాము లేదా రాజీనామా చేసి ఇది అంత నా వల్ల కాదు అని సైడ్ అయిపోండి కొత్తగా మాకెవరు యోగ్యులు వాళ్ళని మేము ఎన్నుకుంటాం కానీ మీ పాలనలో ఇంత ఇంత అసమానత్వమా ఇంత అనైకిత అనై అనైతికతనా అసమానత్వము అనైకి అనైతికత అధర్మము అన్యాయము ఇది ఏమి మళ్ళా రజాకాల రాజ్యం తీసుకొచ్చినామని చూపిస్తున్నారా ఇది ఆలోచించుకోండి నా హిందువులారా హిందూ బంధువులారా ఇదంతా కూడా మన మనుగడకు ప్రశ్నార్థకము మన అందరం అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి దగ్గరలో మన మీదికొచ్చి ఉంది మరి ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తిని చంపేయాలంటారా లేకపోతే మన ఆడవాళ్ళకి ఇస్తే మనం దేవుడికి బలిద్దామని వాళ్ళందరికీ తోట ఉంది అవును మన స్త్రీ జాతి హిందువుల్లో ఉన్న స్త్రీ జాతి అంతా కలిసి నిర్ణయం తీసుకొని వాడిని అమ్మవారికి ఒక రాక్షసుని ఆ రాక్షసుని ఎట్లయితే బలి చేస్తారో అట్లా వాన్ని బలి చేయాలి ఇది ఆ ముస్లిం ధర్మంలో కూడా ఇలాంటి అంటే వాళ్ళ వాళ్ళ మసీదుని ఎవరైనా ఏదైనా వేస్తే లేదా వాళ్ళ ఎవరైతే గురువు మత గురువుల పైన ఎవరైనా ఏదన్నా అంటే సిర్ తను సర్ తనసే జుదా అంటే తలను నరికి పద్ధతి ఇక్కడ కూడా జరగాలి అది ఓవైసీ ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు రెస్పాండ్ కావాలి కదా అంటే రెస్పాండ్ అవుతలేరు అంటే మీరే ప్లాన్ చేసి అన్నట్టు మీ యొక్క చేయి హస్తం ఇందులో ఉందన్నట్టు ఎవరెవరు రెస్పాండ్ అవుతలేరో అధికారాలలో ఉండి ముఖ్య ప్లేసులలో ఉండి ఎవరెవరు రెస్పాండ్ అవుతలేరో వాళ్ళందరూ ఈ విషయాన్ని ఆనందంగా బాగా మంచిగా జరిగింది హిందువులకు ఇట్లనే జరగాలి హిందూ గుళ్ళు ఇట్లనే ఇంకా విధ్వంసం కావాలని సపోర్ట్ చేస్తున్నట్టు లెక్క ఇది మన హిందువులందరూ బాగా గుర్తుపెట్టుకొని దీనికి తగిన మంచి జవాబు అనేది నెక్స్ట్ ఎలక్షన్ లో చూపించుకోవాలి మనం ఇక ఓకే ఇప్పుడు 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 రీసెంట్ గా టాక్ ఏమంటే ఆ పక్కన ఉన్న మసీదు కూడా అని చెప్పేసి అవును అది ఖచ్చితంగా మన హిందువులందరూ కలిసే చేయాలి అందరు వేలాది మందికి వెళ్ళి చేస్తే ఎవరి మీద వీళ్ళు కేసులు వేస్తారో చూద్దాం మనం ఇప్పుడు మనకు మనం జరుగుతుందా అది హిందువులు వేలుకుంటే ఎందుకు జరగదు రోజు ఒక్క రోజు పని మేలుకుంటే రోజు పని ఒక కొన్ని వేలాది మంది హిందువులము ఒక పదివేల మంది హిందువులు జాలు మేల్కుంటే ఒక పదివేల మంది హిందువులు ఒక్కరోజు ఇది నిర్ణయించుకుంటే ఎంతసేపు కానీ మన మన ఉద్దేశం ఎప్పుడు మత విద్వేషాలని రెచ్చగొట్టడము వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం ఎప్పుడూ కాదు ఇప్పటికి కూడా ఎంతసేపు అండి అక్కడ ఒకవేళ ఆ మసీదుని కూల్చేయాలంటే ఎంతసేపు ఎంతసేపు అయినా మనోళ్ళు ఎందుకు చేస్తున్నారు చేతగా కాకనా వాళ్ళు చేసిందే మనము చేస్తే వాళ్లకు మనకు తేడా ఏంటి అని గవర్నమెంట్ను ప్రశ్నిస్తూ చూస్తున్నారు సాక్షి భావనగా కొంత చూస్తున్నారు కానీ ఇది కూడా దీనికి కూడా ఒక హద్దు ఉంటది సహనానికి ఒక హద్దు ఉంటది ఈ హద్దులు మించిపోయిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా సామభేద దాన దండోపాయాలు అనేది కూడా మన చాణక్యుడు చెప్పింది ఉంది కదా అది చేయవలసింది మన హిందువులం ఇంత సుకుమారంగా సున్నితంగా ఉండి మనమే నాశనం అయిపోయేంత ఓపిక పట్టేంత పరిస్థితి మనకు ఇంకా రాలేదు అలాంటి పరిస్థితులు రావద్దు కూడా రావద్దు అదే ఓకే ఈ మధ్య కాలంలో రేపులు కూడా చాలా జరుగుతున్నాయి అమ్మల పైన ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ లేదు అసలు ఏంటి దీని గురించి మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించింది ఏంటంటే మనం ముఖ్యంగా ఎవరైతే ఏమంటున్నారంటే ఆడపిల్లలు షార్ట్ డ్రెస్సెస్ వేసుకోవడం వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకోవడం దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి చాలా మంది కూడా అంటున్నారు అంటే ఆడపిల్లలు డ్రెస్ వేసుకోవద్దా ఏ అంటే ఇక్కడ అది కొంచెం కారణం అవ్వచ్చు కానీ అది మాత్రమే అని చెప్పడానికి లేదు ఇప్పుడు మూడు నాలుగేళ్ల పిల్లలకు కూడా నెలల పిల్లల్ని కూడా రేపు చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళది ఏంటంటే అది ఒక కామ పైశాచికత్వం సైకాలజీ ఉన్న వాళ్ళు అట్లా చేస్తున్నారు అయితే ఇక్కడ ఆడపిల్లల బట్టలు కూడా సభ్యతగా కూడా ఉండాలి నేను కూడా ఆ విషయాన్ని అంటే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా వేసుకున్నా ఏం కాదు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న సమాజం ఏంటంటే భారతీయ సమాజంలో నిండు వస్త్రధారణ అనేది మన చూడడానికి అలవాటు చేయబడింది సో సడన్ గా మనం స్కిన్ షో చేయడం ఇవన్నీ చేస్తే అలవాటు లేని వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మైండ్ నెగిటివ్ గా రియాక్ట్ అవుతుంది పిల్లల పైన అయితే వీళ్ళు చేసిన వాళ్ళు కామ కామ పిశాచులు అట్లా చేశారు అందుకని ఏం చేయాలి ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకు ముందు నుండి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇవి నేర్పి చెప్పాలి మనం అవగాహన చెప్పించాలి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇవన్నీ మనం ఒక అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి ఖండించడము నిర్బంధించడమని కాదు అప్రమత్తంగా ఉండాలి దానికి తోడు పిల్లలకు చిన్నప్పటి నుండి ఎవరైనా బ్యాడ్ టచ్ తెలిస్తే వెంటనే వాళ్ళను తప్పించుకొని బయటకు వచ్చేసేలాగా వాళ్ళకి మనం చెప్పేసేయాలి ఎవరైనా ఏదైనా ఇచ్చినా తినకుండా రీసెంట్గా అండి వన్ ఇయర్ అయిపోతుంది అనుకుంటా వన్ ఇయర్ కంటే ముందు టూ ఇయర్స్ దగ్గరికి వస్తుంది ఏళ్ళ పాప అక్కడ సెంటనరీ కాలనీలో ఒకడు ఐదారు ఏళ్ళ పాపని రేపు చేసేసిండు చచ్చిపోయింది పిల్ల ఇలా అంతటా అవును అవును ఇది నిజమే ఇదంతా కూడా ఏంటంటే కామ పిశాచులు అంతటా ఉన్నారు మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండడం అంటే కేవలం మనమని కాదు గుట్టెచ్ బ్యాడ్ పిల్లలకు చెప్పాలి ఆ ఇవన్నీ పరిస్థితులను బట్టి గమనించుకొని జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలండి ఇప్పుడు ఆ పిల్లని ఏం చేశాడు సెంటనరీ కాలనీలో లో ఏదో రోడ్డుపై నుండి వెళ్తుంటే చాక్లెటో బిస్కెటో అని పిలిపించి తీసుకెళ్లిపోయి పాడు చేసిండు అది అది కర్మనాల అనాలా ఇవన్నీ పక్కన పెడితే మనం అప్రమత్తంగా ఉండడం గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించడం చిన్నప్పటి నుండే చేయాలి మనం ఎందుకంటే సమాజంలో చెడ్డవాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు మంచివాళ్ళు ఉంటే ప్రాబ్లమే లేదు చెడ్డవాళ్ళు తగిలినప్పుడు ఎలాగ రియాక్ట్ అవ్వాలనేది కూడా మనం చిన్నప్పటి నుండే ఈ ప్రపంచంలో బ్రతకాలంటే నేర్పవలసిందే అండ్ దానికి తోడు కొంచెం పెరుగుతున్న కొద్ది వీళ్లకు డిఫెన్స్ అంటే మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది కూడా సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్ నేర్చుకోవాలి మనం ముఖ్యంగా స్త్రీలం నేర్చుకోవాలి